డీ షోలో ఎన్నో డాన్స్ పెర్ఫార్మెన్సెస్తో తో అందరిని ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న వెనుక ఈరోజు మన గెస్ట్ అనమాట కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఎట్ ది మై గోల్ నాట్ నాకు ఒక అయితే అవ్వాలని అసలు లేదు కాకపోతే బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ కాస్టింగ్ కావచ్చు వీటి గురించి వింటూ ఉన్నా మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ దేర్ ఇస్ ఇస్ బోల్డ్ క్యారెక్టర్ నైనిక వీ వాంట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దాట్ బోల్డ్ అవుట్ ఫిట్ ఆఫ్ వాట్ ఎవర్ కెన్ యూ సెండ్ ఎస్ ఫోటోస్ సిగ్గు సిగ్గు దిస్ ఇస్ దిస్ ఇస్ దిగ్గి మరీ చీప్ ఇది

అనిపిస్తుంటది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళు పాదర్ చూ నాకు కూడా ఏమైనా ఫాదర్ ఉంటే బాగుండు ఈ మనిషి వద్దు లైఫ్ లో నాకు మీ వద్దు మీరు వద్దు డాడీ ప్లీజ్ వెళ్ళిపోండి మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను సాయి నైనిక మధ్య లవ్వా ఫ్రెండ్షిప్ ఏంటది ఇట్ వాస్ లవ్ బట్ ఇప్పుడు లేదు మీ మీద మాట వస్తే మీ మీద మాటొస్తే మీ మీద మాట వస్తే మీ క్యారెక్టర్ మీద మాట వస్తే రీజన్ రీజన్ ఏంటి అనుకుంటారు నేను ఏదైనా చేసుకోవచ్చు తను చేయకూడదు తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టచ్చు ఏదైనా చేసుకోవచ్చు మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని మీ బ్రతుకు ఎంత హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ నైనికా డాన్సెస్ డి షోలో ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ అటు డీ అయిపోయిన తర్వాత రీల్స్లో మళ్ళీ డ్యాన్సర్గా చూసిన తర్వాత యాక్టింగ్ సైడ్లో కూడా వచ్చి ఎన్నో వెబ్ సిరీస్లు చేసుకుంటూ షూట్స్ చేసుకుంటూ మనందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న ఈ ఈరోజు మన గెస్ట్ అనమాట తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకోవడం ప్రయత్నం అయితే చెప్తాం హాయ్ నైనికా ఫైనలీ అయిపోయింది ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది హాయ్ మంగరమ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే డే ఈ రోజు ఇంకా బర్త్ డే మేమి ఇంటర్నెట్ చేసే టైంకి ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు బట్ టుడే ఇస్ హర్ బర్త్ డే సో ఎలా ఉంది బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఇప్పుడు దాకా ఏం చేయలేదు మీరు ఇది ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చూడాలి అందరు వస్తున్నారు ఇంటికి యా ఇంటర్ ఇంట్లోనే ఐ నాకు ఇంకా పెద్ద పాటలు పార్టీలు అంటే నచ్చవు ఇంట్లో కోజీగా అందరు నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే నా ఫ్యామిలీ ఉంటే గిఫ్ట్ ఐ థింక్ టిల్ నా నాకు ఏమైనా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అయితే రాలేదు ఇదేమో నీ బర్త్డే కొంచెం లేట్ గా వస్తే బాగుంటుంది అనిపించిందా ఈసారి లేదు అంటే నాకు ఇలా సెలబ్రేషన్ వేరే చోటు చేసుకోవచ్చు కదా నో నాకు ఇంట్లోనే చేయాలి నాకు మమ్మీ కావాలి నా బర్త్డే అంటే సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ బర్త్డే సెలబ్రేట్ చేసి యూ నో ఐమ్ గోయింగ్ టు బిగ్ బాస్ అని ఎలా ఉంది లైఫ్ ఎలా ఎలా నడుస్తుంది నడుస్తుంది అలా లైఫ్ ఐ థింక్ ఆన్ పర్సనల్ లెవెల్స్ లైఫ్ హ్యాస్ బిన్ బెటర్ చాలా బాగుంది ఇప్పుడు లైఫ్ అలా ఒక పీస్ఫుల్గా ఉన్నాయి ఎవ్రీ డే అంటే నేను హ్యాపీగా ఐ మేకప్ వెరీ హ్యాపీ అండ్ నా డేని ఇలా సర్వైవ్ చేస్తూ ఉంటాను కెరీర్ వైజ్ ఆల్సో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ ఐ థింక్ మెల్లి మెల్లిగా నా గోల్ దగ్గరికి నేను అవుతున్నాను సో ఐ థింక్ దట్స్ ఎనఫ్ మీ సో యాక్చువల్లీ వాట్ ఇస్ యువర్ గోల్ అంటే బేసిక్గా డీలో డ్యాన్స్ వర్క్స్ నెవర్ని అడిగినా కూడా డాన్స్ చేసే వాళ్ళగా కొరియోగ్రాఫర్స్ ఎవరిని అడిగిన కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి సినిమాలకి కొరియోగ్రఫీ చేయాలి ఇట్లా అనుకుంటారు బట్ నీ సైడ్కి వచ్చేసరికి కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసరి ఎందుకు నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంట్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట సో ఇప్పుడు నాకు డాన్సింగ్ కూడా ఒక పెర్ఫార్మర్ లాగా ఉంటాను కానీ ఐ డోట్ వాంట్ బి ఆ కొరియోగ్రాఫర్ నో ఆబ్వియస్లీ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ కొంతమంది కొన్ని ఫిల్మ్స్కి మూవీస్కి అదే నా ప్యాషన్ అనుకోవచ్చు అది ఆబ్వియస్లీ అన్ని కరీర్ పాత్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి కానీ ఎట్ ది ఎండ్ మై గోల్ ఈజ్ నాట్ దాట్ నాకు ఒక కొరియోగ్రాఫర్లా అయితే అవ్వాలని అస్సలు లేదు కాకపోతే మై మదర్ హ్యాస్ ఆల్వేస్ డెమ్ దాట్ యూనో నువ్వు కెమెరాలో ఉండాలి నేను నేను చూడాలి అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఏదైనా సరే నేను డాన్స్ అయి అంటే డాన్స్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ సో నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అది యునో ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ టు దర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట అండ్ ఆల్సో ఐ లవ్ బీయింగ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేను నన్ను స్క్రీన్లో చూసుకుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఐ థింక్ కెమెరాలో కనిపిస్తున్నాను నాకు అది చాలు సో యాక్టింగ్ ఎందుకు వచ్చానంటే అది స్టార్టింగ్ నుంచి ఇట్ వాజ్ అ ఆప్షన్ ఐ మీన్ ఇక్కడ ఇది నా గోల్ యాక్టింగ్ అయితే చేయాలి తప్పదు బట్ యాక్టింగ్ గోలా డాన్సర్ రెండు యాక్చువల్లీ ఓన్లీ స్క్రీన్ మీద కనిపించాలి స్క్రీన్ మీద కనిపించాలి డాన్సింగ్ కూడా ఎందుకంటే ఒక పర్ఫార్మర్ లాగా కనిపించాలి కొరియోగ్రాఫర్ అయితే అసలు వద్దు నాకు ఆ ఫీల్ ఆ ఫీల్డ్లో వెళ్ళారని లేదు సో బేసికలీ నేను హైదరాబాద్ వచ్చే వచ్చిన టైంలో కూడా నాకు ఒక కాస్టింగ్ క్రూ వాళ్ళు కాల్ చేసి వి విల్ యూనో మీకు యాక్టింగ్లో వీ విల్ గివ్ యూ ట్రైనింగ్ మీరు సాజ్ అవన్నీ ట్రైనింగ్ అయింది నాది టెన్ ట్వెల్వ్ డేస్ ట్రైనింగ్ అయింది షార్ట్ ఫిల్మ్స్ అన్ని వీ మేడ్ షార్ట్ ఫిల్మ్స్తో దానివల్ల నేను వచ్చిన హైదరాబాద్కి కరెక్ట్గా ఆ నైన్త్ డే ఏదో ఉందో ఆ రోజు శశి మాస్టర్ కాల్ చేసి నేను ఇంకా డీ ఆడిషన్స్ అవుతున్నాయి ఐ వాంటెడ్ టు బి మై కంటెస్టెంట్ రేపే ఆడిషన్ ఉంది నువ్వు రావాలి ఇప్పుడు ప్రాక్టీస్కి సో అది డే అండ్ నైట్ షూట్ చేసినా కూడా ఐ విస్ లైక్ ఓకే డీని వదలొద్దు డీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ ఆఫ్ కోర్స్ అప్పటికీ నా యాక్టింగ్లో అంతా మరి నాకు ఐ వాజ్ జస్ట్ లర్నింగ్ యాక్టింగ్ కానీ డాన్సర్ నేను చిన్నప్పటి నుంచి తో ఐ వెంట్ టు డీ అండ్ దెన్ అగైన్ డీలో ఫేమ్ వచ్చాక కూడా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి సో వెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మీ యాజ్ అన్ యాక్టర్ ఓకే షీ కెన్ డూ యాక్టింగ్తో అప్పుడు నేను నమ్మిన లైక్ చలో యాక్టింగ్ కూడా చేద్దాము యూ నెవర్ నో వాట్ విల్ హిట్ కాదా లైఫ్లో అసలు ఏది మీకు సక్సెస్ ఇస్తుంది యూ నెవర్ నో ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మేబీ ఐ ఐ విల్ బి సక్సెస్ఫుల్ యాక్టర్ యాజ్ డాన్సర్ కూడా తెలియదు మేబీ తర్వాత నేను కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కానీ నేనున్న ఏజ్లో ఐ కెన్ హసిల్ ఒక్క రోజులో నేను ఇన్ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు డాన్స్ చేయొచ్చు యాక్టింగ్ చేయొచ్చు నా ఏజ్ అది ఎప్పుడు చేయకపోతే తర్వాత చేయలేను అందుకే కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత డీలో వేరే కంట్రీషన్స్ రానంత ఫేమ్ వచ్చింది వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లోనే ఇంకా హైప్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా వై డోన్ టు ట్రై దట్ వే అని నా క్వశ్చన్ ఎందుకు ట్రై చేయలేదు అంటే ఎందుకంటే నాకు ఇటు సైడ్ కూడా ఫేమ్ వచ్చింది నాకు వచ్చింది ఐ కట్ దట్ అప్రిసియేషన్ రీసెంట్గా ఐ దిడ్ దిస్ వెబ్ సిరీస్ దానికి ఐ థింక్ ఇట్ వస్ లైక్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్ పీపుల్ కి అర్థమైంది ఓకే ఎన్క్ ఐ కెన్ ఆల్సో యాక్ట్ అండ్ ఐఎమ్ డూన్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో క్యాంట్ సే ఇట్స్ ఆ మూవీ ఓకే అండ్ అది వస్తుంది ఇంకా పీపుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్ బట్ సో ఐ ఆల్సోన్ ఇట్స్ ఆల్మోస్ట్ లీడ్ సో ఆ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే ఇట్స్ నాట్ అీరోయిన్ క్యారెక్టర్ ఇట్స్ అన్ యాక్టింగ్ రోల్ సో యాక్టింగ్ ఇంపాక్ట్ వస్తుంది దానికి విచ్ ఇస్ వై అగైన్ ఐ డిసైడ్ ఎస్ టు ద క్యారెక్టర్ అండ్ కొన్ని ఐ మెట్ అ ఫ్యూ వెరీ బిగ్ డిరెక్టర్స్ ఫర్ ఆడిషన్స్ అనమాట కొన్ని మూవీస్కి ఆడిషన్స్కి వెళ్తే దే లైక్ లైక్ యూ 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 ఐ ఐస్ ఐస్ సో యూజ్ ఇట్ కరెక్ట్లీ అండ్ వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ వచ్చాక చెప్తే ట్రై చేయొచ్చు నేను మీరు గట్టిగా యూ నో ఇఫ్ యూ కీప్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ సో యూ క్యాన్ బి దేర్ వెర్ యూ వాంట్ అలా చెప్పగానే కొంచెం నమ్మకం వస్తుంది చేతిలో ఎప్పుడు ఒక త్రీ ఉన్నాయి వెబ్ వెబ్ సిరీస్ సిరీస్ ఓన్ ప్లానింగ్ టూ ఇయర్స్ నుంచి అది ఉంది బట్ అది అవుతూ అవుతూ ఆగిపోతుంది ఆగిపోతుంది బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ యూత్ స్టెప్ అది కుదురుతుంది నోబడి నోబడి ఇస్ మై ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై ఫ్యామ్ మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట సో చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి యూ హ్యావ్ టు బి డిపె ఇండిపెండెంట్ ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు మమ్మీ కూడా మాకు మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు మీ అండ్ మదర్ యూస్ టు లివ్ అంతే నేను మమ్మీ ఇంట్లో మమ్మీ పొద్దున్న వెళ్లీ షూస్ టు గో టు హస్ సలో నేను స్కూల్కి వెళ్ళడం వచ్చి నేనే ట్యూషన్స్కి వెళ్ళడం డాన్స్ క్లాస్కి వెళ్ళడం ఇదే కంటిన్యూ అంటే ఇదే షెడ్యూల్ ఉండేది సో ఐ వాంట్ సే దట్ హీన్ లగ్జురియస్ లైఫ్ ఆర్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఈవెన్ నాతో ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకు ఉంటే చాలు ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేదు కానీ నాకు సరిపోయే అంతా నేను డబ్బులు సంపాదించుకుంటే నేను నాకు నచ్చిన పని నేను చేసుకుంటే మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకు అది చాలు అండ్ నౌ దట్ ఐ మీన్ హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ నేను అది యూనో ఐఎమ్ ఏబుల్ టు లివ్ యర్ టు మంచిగా ఉన్నా నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చెప్పడానికి యూనో ఐఎమ్ ఎర్నింగ్ నైస్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్ మమ్మీకి ఒక సలోన్ ఉంది సో అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే ఏదో ఏదోటి ఉంది కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి అండ్ లీ హార్డ్ వర్క్ అయితే ఉంది అండ్ ఐ నెవర్ ఎంతైనా స్ట్రగల్ చేస్తాను స్ట్రగల్ కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ లైక్ ఓకే ఫైన్ స్ట్రగలే కదా చేయాలి తప్పదు అండ్ లైక్ నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే వాళ్ళ యాక్టర్ ఒక ఫేవరెట్ ఉంటారు వాళ్ళని చూసి మనం అరే మనం కూడా సినిమాలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా ఎవరు సాయి సాయి సాయిల్వి గారు ఐ లవ్ అంటే ఆమె చేసిన మూవీస్కి అన్నిటికీ ఒక సీక్వల్ అని రెడీ చేస్తే నేను అన్ని చేసేస్తాను ఆమె ఎలా చేసింది సేమ్ అలా ఐ హో ఇన్ ఎక్స్పెక్టింగ్ ఎక్సెప్టింగ్ దాట్ అలా ఉంటే నాకు చాలు అంటే షీఈ్ ఎక్స్ప్లోరింగ్ డాన్సర్ ఆల్సో ఇన్ ఎవ్రీ మూవీ శ్యామ్ సింగర్ రాయలో ఐ థింక్ అలా ఒక సాంగ్ నా జీవితంకి నాకు వస్తే ఐ థింక్ ఎనఫ్ చాలు నాకు అది ఆమెకి

ఫోన్లో యూట్యూబ్లో చూడడం మీరు సో సో టెస్ట్ మై ద పర్ఫార్మెన్స్ ఐ డేట్ ఫర్ మై మదర్ మమ్మీకి ఒక ట్రిబ్యూట్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన అది దట్ వాజ్ నాకు శశి మాస్త ఫ్రీడమ్ ఇచ్చేశారు దిస్ ఇస్ యుర్ పర్ఫార్మింగ్ ఫర్ యువర్ మదర్ నీ లైఫ్ స్టోరీ ఇది సో నువ్వు నీకేం డైలాగ్స్ కావాలి నువ్వు అందరితో మాట్లాడు ద పర్సన్ రైటర్తో కూర్చో సాంగ్ డిస్కస్ చేయి సో ఇట్ వాజ్ లైక్ దట్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ మై లైఫ్ నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది అండ్ మమ్మీ ముందు అదే పర్ఫామ్ చేసిన అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్ డీలో యు నెవర్ పర్ఫార్మ్ సోలో గ్రూప్తోనే చేయాలి కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో ఎవ్రీబడీ వాజ్ వరీ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది అవుతుందా లేదా బట్ వీ మేషర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది స్టోరీ కూడా ఉంది కనెక్ట్ కూడా అవుతుందా అవుతారు ఆడియన్స్ దాట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసి ఆం ట్రై మమ్మీని చూడొద్దు మమ్మీని చూస్తే ఏడుస్తా 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 అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను స్టెప్ చేయట్లే కూర్చున్నాను ఇక్కడ చేయాలి సాంగ్ ఇంకా అవ్వలేదు దెన్ అండ్ లైక్ ఓకే డాన్స్ చేయాలి మళ్ళీ చేసా సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ సో ఈ సెలూన్ బిజినెస్ మమ్మీది యాక్చువల్లీ మా ఆఫ్టర్ మై ఆ డాడీ ఆర్ మై డాడీ లెఫ్ట్ తో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది నాకు టూ ఇయర్స్ ఇవ్వు డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యు గుడ్ లైఫ్ నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్ కట్టేస్తాను సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా అది షీ లెజెట్ మేడ్ త్రీ టు ఫోర్ బిల్డింగ్ మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి ఇట్ వాజ్ అంటే ఇట్ ఫీల్స్ లైక్ హోమ్ చాలా ల్యావెష్గా రెడీ చేసింది మమ్మీ కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈ్ లైక్ నువ్వు ఎలా ఉంటావు ఉంటారుగా అక్కడ అండ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్ నీకు యూనో యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ తో షీఈ లైక్ ఓకే అది అమ్మేసి మమ్మీ వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ స్టూడియో చేసుకుందనమాట స్టూడియోలో మై డాడ్ అంటే అగైన్ హీ వాస్ అబ్యూజివ్ ఆల్కహాలిక్ కొంచెం వైలెంట్ గా ఉండే కొంచెం కాదు తో అగైన్ చిన్నప్పుడు థింక్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడే సెప్ మై పేరెంట్స్ గారు సెపరేటెడ్ అనమాట అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ రాష్ట్ర అబౌట్ మీ ఐ నెవర్ రాస్ట్అట్ హిమ్ మమ్మీతో మాట్లాడుతారు అది కూడా చాలా అప్పుడప్పుడు కానీ ఇప్పుడైతే అయితే మాట్లాడలేవు బట్ యా నాకొక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వైడ్ అనేది ఎప్పుడు ఇప్పుడు కూడా నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ ఫాదర్స్ లవ్ ఇస్ నాకు తెలియదు సో నేను అందుకే రిమెంబర్ మధ్యలో హీ కేమ్ బ్యాక్స్ థర్టీన్ అగైన్ కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది నాకు అర్థమైంది ఇది తప్పు సో వెన్ సేమ్ అదే సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ ఈ స్టార్టెడ్ బూజింగ్ స్టార్టెడ్ బీటింగ్ మై మదర్ తో నాకు అర్థమైంది నా ఇది వద్దు లైఫ్లో ఇది ఈ మనిషి వద్దు లైఫ్లో నేనే చెప్పినాను నాకు మాకు నాకు మీ వద్దు మీరు వద్దు డాడీ ప్లీజ్ హెల్ప్ మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్ దట్ ఈస్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫైనలీ దట్ పర్సన్ అవుట్ ఆఫ్ ఆర్ లైఫ్ అండ్ అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీడిన్ హ్యావ్ నీడ్ ఆఫ్ దట్ పర్సన్ ఇప్పుడు కూడా లేవు సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే మామీ హ్యాపీ టుగెదర్ బట్ ఖచ్చితంగా ఒక పెద్ద కుండలు ఇంట్లో ఉంటారు చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ మీ ఇద్దరు కలిసి మీరు దట్ ఈస్ అగేన్ ఆ మేరే ఎలా లీడ్ చేసామని కానీ మాకు నాకు మై మామ టేక్స్ కేర్ ఆఫ్ అస్ మై మామ ఈస్ దేర్ సో హీస్ ఆల్వేస్ దేర్ ఒక బ్రదర్ లాగా మమ్మీకి నాకు ఒక మామయ్య లాగా తో అది యూనో ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది అండ్ దెన్ బట్ అదర్ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు ఇంకా ఎంత ఈజీగా వి కేమ్ టెల్ హియర్ అంటే సో యా నేను మమ్మీ ఇన్ఫ్యాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు నా మమ్మీ వచ్చేది వీడిన్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్ సమ్ టైమ్స్ అలా ఢిల్లీ ముంబై అలా వెళ్ళాలంటే యూస్ టు టేక్ మై బ్రదర్ నాట్ మై ఓన్ బ్రదర్ సో బ్రదర్ పర్సన్ అలా బట్ ఐ థింక్ మై మదర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సో ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఫాదర్ ఉంటే బాగుండు నేను నిజం చెప్తున్నా కదా నాకు డాడీ ప్రేమ నాన్న ప్రేమ అనేది నాకు నేను ఎప్పుడూ తెలియదు నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్ ఐ సా యానిమల్ హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్ వెన్ బ్రునాల్ క్రైడ్ ఫర్ ద బేబీ అప్పుడు నాకు ఏడుపు వచ్చింది కానీ వెన్ నాని వాజ్ క్రైయింగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ కానీ సమ్టైమ్స్ వెన్ యునో డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్ అప్పుడు కొంచెం అరే యూనో వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడచ్చు అరే యూనో నా వెనుక ఆయన ఉన్నారు మీరేం చేసుకుంటారు అలా

చూసిన జనరేషన్ నేనున్న జనరేషన్ చాలా తొందరగా గివప్ చేసిస్తారు బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ దాకా ఇఫ్ వీఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ పెళ్ళిదాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి వద్దు ఏదైనా ఉంటే ఆబ్స్టైకల్స్ లైఫ్లో వస్తాయి నాకు అదే కావాలి తనతోనే ఉంటా నాకు అలానే ఉండాలి దాని గొడవలు అయితే వస్తూ ఉంటాయి ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్ ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారీడ్ వాళ్ళు టూ లైఫ్స్ ఆర్ గెటింగ్ మ్యారేజ్ టుగెదర్ ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు మీకు వన్ లైఫ్ కానీ అలా ఉండదు ఎలా అయినా ఇద్దరు ఇద్దరు లైఫ్ చూసుకోవాలి అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్ తో సపోర్టింగ్ రెస్పెక్ట్ నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్టే ప్రేమ ఎలా పడవచ్చు కానీ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మై మదర్ యా కానీ ఈ సాయి నైనిక మధ్య లవ్వా ఫ్రెండ్షిప్ ఏంటది ఇట్ వాజ్ లవ్ డెఫినెట్లీ ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు బట్ ఇప్పుడు లేదు అది డ్యూరింగ్ డీ ఫోర్టీన్ ఓన్లీ దేస్ నో సచ్ రీజన్ ఇట్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అని తను తను కరెక్ట్ చూసుకోవాలి నిన్న కరెక్ట్ చూసుకోవాలి అండ్ యా సంథింగ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు కొన్నిసార్లు అప్ చేయాలి సమ్ పీపుల్ ఆర్డే ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యు రెస్పెక్ట్ యు అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్ మమ్మీ మీద మాట వస్తే మీ మీద మీ మీద మాట వస్తే మీ క్యారెక్టర్ మీద మాట వస్తే ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్ ఐ వాంట్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి సో యా అప్పుడు అప్పుడు నుంచి లైఫ్ చాలా బాగానే ఉంది ఎలా ఎలా పట్టింది బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్కి రీజన్ లేకుండా ఉంటుంది బ్రేకప్కి కొన్ని చెప్పలేను బట్ రీ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికి అయితే ఒక వన్ ఇయర్ అండ్ ఐ థింక్ ఈవెన్ నా సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ బట్ ఐఎమ్ ఓవర్ ఇట్ నాకు నేను ఇంత స్ట్రాంగ్ అయినా ఇప్పుడు అప్పుడు ఉండేది నేను కా వేరు ఫ్యాక్ట్ ఈవెన్ నా డీలో ఉన్నా నేను వేరు ఎప్పుడున్న వెనుక చాలా వేరు నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది సెల్ఫ్ వ్యాల్యూ ఎంత పోయింది నాకున్న నేను యూనో పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది అది నాకు తెలుసు నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు అండ్ నేను మమ్మీ ఎంత చూ చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని అది నాకు తెలుసు సో వాడు తప్పు అని అన్ను కానీ నేర్చుకోవాలి ఐ థింక్ మెన్ షుడ్ లర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ మెన్ షుడ్ లర్న్ ఎప్పుడు ఐ నేను ఇక్కడ డిరెక్ట్గా చెప్పేస్తాను కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ వన్ ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు ఉన్నారు హూ థింక్ దాట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను సుపీరియర్ నేను నాట్ హీరో నేను సుపీరియర్ అనుకుంటారు నేను ఏదైనా చేసుకోవచ్చు తను చేయకూడదు తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టొచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలా మెంటాలిటీ ఉండకూడదు బికాస్ ఐ థింక్ అప్ బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్ మెన్ షుడ్ అండర్స్టాండ్ దాట్ అ ఫీమేల్ హ్యాస్ మేడ్ యూ అట్లీస్ట్ రెస్పెక్ట్ అ ఫీమేల్ ఇఫ్ మీ కోపం వస్తే కూడా హా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప బట్ ఐ డోంట్ థింక్ సో ఎనీ మ్యాన్ హ్యాస్ రైట్స్ ఈవెన్ గర్ల్స్ డోంట్ హ్యావ్ రైట్స్ టు స్ల్యాప్ ఎనీ మ్యాన్ ఈవెన్ మ్యాన్ డజన్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ ఈచ్ అదర్స్ అబ్బాయిలు అది నేర్చుకోవాలి ఇక్కడ అబ్బాయి సమ్ టైమ్స్ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు నాకు చాలా వచ్చేస్తుంది అది ఎందుకు ఇలా ఉన్నారని బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు ఐ హీన్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ హైవ్ సీన్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఆల్సో ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు అలా కూడా ఉంటారు చెప్పలేం కానీ గొడవలు ఉన్నా కూడా ఐ థింక్ ఉంటే అది ఓకే కదా కానీ మరి అలా అబ్యూజివ్ అవ్వకూడదు గొడవలు వస్తాయి ఎందుకు రావు కానీ అబ్యూజివ్ అనేది అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు నేనే భరించా అమ్మాయిలు భరిస్తారు అబ్బా అమ్మాయిలు ప్రేమిస్తే అన్ని భరిస్తారు హైదరాబాద్ అ మిక్స్ ఆఫ్ పాపులేషన్ అండి అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను ఆ కూడా కరెక్ట్ అన్ను ఇది జస్ట్ ఈ జనరేషనే మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్ ఇది నేను మొత్తం చెప్పేస్తా బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుపుతూ ఉంటుంది అండ్ అలాంటి మేబీ యూ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ నేను స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది నేను తర్వాత ఏమైపోతాను దే డోంట్ కేర్ అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్ వాళ్ళు అంతే ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము కానీ లైఫ్ లెసన్స్ కదా చాలా లెసన్స్ నేర్చుకున్నట్టుంది నైనిక నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా నేను నాకు ఏది లేదంటే లేదు నాకు అన్నీ ఉన్నాయి ఐ హావ్ చైల్డ్హుడ్ డ్రామా ఐ డోంట్ హ్యావ్ ఫాదర్స్ లవ్ నాకు మళ్ళీ టీనేజ్ డ్రామా రిలేషన్షిప్ డ్రామా అన్ని చూస్తూనే ఉన్నాను దేవుడు నాకు దేనికి ప్రిపేర్ చే ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఎప్పుడు కూడా తెలియదు కానీ ఇదే అంటే బైక్ చెప్తే చెప్తుంది అని అనిపిస్తుంది కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ ఉన్న ఒక అమ్మాయికి అంతా ఉండదు అనుకుంటా ఎందుకంటే అన్నీ చూసా నేను అండ్ నేను పడుతున్నా అండ్ ఆ తర్వాత కూడా వద్దు నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను అంత చూసాక కూడా నేను నమ్ముతాను ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్ ఇప్పుడు కూడా వద్దు నాకు లవ్ మ్యారేజే కావాలి ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ ఎందుకంటే నాట్ ఎవ్రీబడీ ఈజ్ సేమ్ అండ్ మారుతారు జనాలు కూడా కొంతమంది మరి అలానే ఉంటారు కానీ మారుతారు అది ఛాన్స్ ఇవ్వాలి సో చాలా నేర్చుకున్నాను అని లేదు కానీ వచ్చింది అలా అంతే తప్పు తప్పలేదు ఐ ఆల్సో వాంట్ టు ఎంజాయ్ మై టీనేజ్ ఐ ఆల్సో వాంట్ టు బి అ స్మాల్ కిడ్ నేను కూడా నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యాగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలే డైరెక్ట్ వర్క్ బికాస్ మై లైఫ్ హాజ్ ఆల్వేస్ బీన్ హసిల్ హల్ 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 పని చేస్తూనే ఉన్నాను స్ట్రగల్ చూస్తూనే ఉన్నాను అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అప్పుడే నేను ముంబై వెళ్ళి టూ ఇయర్స్ ఒంటరిగానే ఉన్నా అప్పుడు మమ్మీ కూడా లేదు ఒంటరిగా ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా బట్ హా అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నా మేబీ కానీ ఎంత మనం మర్చిపోదు అన్న మన ఇన్స్టాల్ నుంచి ఫొటోస్ తీసేసిన రీల్స్ తీసేసిన జనాలు మర్చిపోరు వాళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్స్టాల్ మెసేజ్ వచ్చినప్పుడు వాట్ హ్యాపీ వాట్ హ్యాపీ మీకు కంటిన్యూస్గా మెసేజ్ వచ్చినప్పుడు కింద కమెంట్స్ పెడుతున్నప్పుడు వాట్ వాజ్ రియాక్షన్ అవి నెగిటివ్ కమెంట్స్ అలా తీసుకుంటారు నాకు నెగిటివ్ కమెంట్స్ అయితే టు బీ రియలీ ఆనెస్ట్ మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని డైరెక్ట్ ఇలా డిలీట్ చేసేస్తాం కొన్ని వస్తే కొన్ని మమ్మీకి నచ్చవు అది ఎలా చెప్పాడు మమ్మీ తిట్టేస్తుంది మొత్తం మమ్మీ మమ్మీ అస్సలు ఊరుకోదు మొత్తం ఇది ఇది నువ్వు ఇది ఇది అని చెప్పేసా బికాస్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు కూడా ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం క్లారిటీగా ఎవ్వరికి చెప్పట్లేదు ఇక్కడ తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా మన్ దాట్ వాజ్ ఆర్ రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ జనాల్కి అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ అబ్బాయిలకి ఒక నోరు వచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు ఒక చేతి ఇచ్చాడు దేవుడు ఫోన్ ఇచ్చాడు టైప్ చేసి కమెంట్ పెట్టడం అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ మీ బ్రతుకు ఎంత అది ఈవెన్ ఇఫ్ యూ అబ్యూజ్ ఎనీ గర్ల్ దట్ ఈస్ అబ్యూజింగ్ యర్ ఓన్ మదర్ ఓన్లీ బికాజ్ ఒక ఆ ఒక వర్డ్ ఉంటుంది అది ఐ థింక్ జస్ట్ అండ్ అబ్బాయికి అది ఓకే ఓకే బ్రేకప్ చెప్పింది కదా తనే ఏదో ఒకటి చేసుకుంటుంది మీకు ఎందుకు ఎందుకు రా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి అప్పుడు రాలే కదా మీరు పెళ్లి చేసుకుని అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి మరి ఇప్పుడు ఎందుకు నో ఆర్ నాట్ ఇన్వాల్వ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్ సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ నౌ ఆల్సో బట్ ఇప్పుడు మై ఆడియన్స్ మై ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా నేను ఎందుకు బంగారం బంగారంస్ అంటా అంటే వాళ్ళు అన్ని యాక్చువల్లీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాస్ ఆల్సో ఫోర్ గెట్ ఫోర్ గటెన్ అబౌట్ ఆల్దీస్ ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుంది ఏమో కానీ వాళ్ళు అన్నీ మర్చిపోయారు దే జస్ట్ లవ్ మీ ఇన్ అవుట్ వాళ్ళు నా మాటలు విన్ని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు అండ్ నేను ఏదైనా కొత్త సిరీస్ అయినా నా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారంటే నాకు అప్పుడు కూడా రాలేదు సపోర్ట్ నేను సై చేసిన సిరీస్కి కూడా ఎంత రాలేదు ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు అది నాకు చాలా నచ్చుతుంది సో ఐఎమ్ లైక్ ఓకే ఒక పేరు కరెక్ట్ అయింది ఆ పేరు తీసేసిన కానీ ఇప్పుడు నెనకా అయితే నుంచి ఉంది నెనకా యాజ్ అన్ ఇండివిజువల్ నుంచి సో నాకు అది చాలు అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ అని వాళ్ళు నాకు ఆ ఎప్రిసియేషన్ ఇస్తున్నారు వాళ్ళ నాకు హోప్స్ ఇస్తున్నారు ఫేత్ పెడుతున్నారు నా మీద దట్ అది నాకు చాలా పెద్ద విషయం సో మళ్ళీ బ్రేక్అప్ అయిన తర్వాత మళ్ళీ ఏ లవ్లోకి రిలేషన్షిప్లోకి వెళ్ళాలనిపించలేదు ప్రేమలో పడితే వెళ్ళిపోతాలే కానీ ఇప్పుడు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రిలేషన్ ఇంట్రెస్ట్ అనేది కాదు లవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అది అయిపోతుంది బట్ హా ఐఎమ్ ఐ హెవ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్ సో డీలో చేస్తున్నప్పుడు కానీ డీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరియర్ స్టార్ట్ అయినట్టు కూడా తెలియదు ఆర్ జర్నీలో సపోర్టింగ్ పీపుల్ టు శశి మాస్టర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ వర్స్ శశి మాస్టర్ మై మదర్ అండ్ మై గ్రూప్ శశి మాస్టర్ గ్రూప్ మొత్తం వాళ్ళు లేకపోతే నెనకాయ ఉండదు బికాస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి నెనకా ఎందుకు నెనకాకి ఎందుకు పేరు వచ్చిందంటే నెనకాంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి ఐ హ ఐ విల్ డైరెక్ట్లీ అక్సెప్ట్ చేస్తాను నాకు డీలో ఒక పేరు వచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే అది నాకు నెనకాని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి అండ్ ఇప్పుడు కూడా నెనక అంటే గ్రాండ్గా ఉండాలి అని ఉండిపోయింది అందరికీ సో ఐ థింక్ శశి మాస్టర్ వాజ్ మై సోల్ బ్యాకప్ శశి మాస్టర్ ఇస్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్ సో నైనికా సాయి రిలేషన్షిప్ వల్ల నైనికా ఫేమ్ వచ్చిందా లేదంటే డీలో డ్యాన్స్ వల్ల పర్ఫార్మెన్సెస్ వల్ల నేనిక వాస్ ఆల్వేస్ ఫేమస్ తర్వాత ఈ ట్రాక్ వచ్చింది ఓకే అది ఈ వాళ్ళకి తెలుసు నేనిక వాస్ ఆల్వేస్ ఫేమస్ నేనిక గాట్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ నుంచి నేనికకి పేరు వచ్చింది ఆ తర్వాత ఏదో అయింది అది ఒక అలా ఇట్స్ లైక్ నంబర్ 2 నంబర్ 3 కానీ నేనిక వాస్ ఆల్వేస్ ఫేమస్ నేనిక ఇస్ స్టిల్ ఫేమస్ సో ఏ పాయింట్ లో ఓకే ఆడియన్స్ కి నిన్న నచ్చుతున్నా అనిపిస్తుంది అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే వచ్చినప్పుడు టు అంటే డాన్స్కి అయితే డాన్స్ డాన్సర్ లాగా నన్ను ప్రేమిస్తారు కానీ ఇంకొకటి నేను ఏం చూసానంటే నేను చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తూ ఉంటాను జనాలకి అన్ని నేను రీల్స్ కూడా అప్పుడప్పుడు నా ఓన్ వాయిస్లో ఏదో ఒకటి టాపిక్లో మాట్లాడుతూ పెడితే అది ఎందుకు జనాలకి కనెక్ట్ అవుతుంది ఆర్ లైక్ చాలా ఫ్రాంక్గా ఉన్నావు అక్క చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నావు అక్క ఇలా ఎవరు మాట్లాడరు పర్సనల్ విషయాలు ఇలా డిస్కస్ చేయరు నాకు ఎలా ఉందంటే వాళ్ళది అంటే కొన్ని ఐ థింక్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దట్ ఓ షీ ఈస్ హ్యావింగ్ దిస్ లైఫ్ కదా పెద్ద లైఫ్ ఉంది షీఈస్ డూయింగ్ యాక్టింగ్ తన లైఫ్లో ఏం బాధలు ఉంటాయి అలా అనుకుంటారు అలా లేదు అబ్బా ఈ లైఫ్లోనే ఎక్కువ బాధలు ఉన్నాయి సో నేను ఎప్పుడో మాట్లాడడం స్టార్ట్ చేశాను ఆడియన్స్కి అప్పుడే దే స్టార్ట్ ఇన్ లవింగ్ మీ మోర్ నా స్నాప్చాట్ మొత్తం కూడా డైలీ ఏదో ఒక ర్యాండ్ చేస్తూ ఉంటాను ఇది ఇది ఏంది ఇది అయింది ఇది అవ్వట్లేదు ఇలా చిరగ్గా ఉంది నాకు సో వాళ్ళు నిజంగా అంటే దే ఐ థింక్ ఇట్స్ మై దే ఆర్ యాక్చువల్లీ మై బెస్ట్ ఫ్రెండ్స్ నేను అలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాను సో బేసిక్లీ ఆఫ్టర్ ఈవెన్ డూయింగ్ డాన్స్ రీల్స్ నాకు ఇంకా మోర్ ఫేమ్ ఎక్కడ వచ్చిందంటే బికాస్ నేనుకైస్ వెరీ ట్రాన్స్పరెంట్ మొహం మీద చెప్పేస్తా అది ఏదైనా ఉంటే ఈవెన్ ఆన్ మై లైవ్ ఎవరైనా గరీజ్గా మాట్లాడితే నేను మొహం మీద నేను బూతులు మాట్లాడేస్తాను నాకు అలా ఉండదు లైక్ నువ్వు వచ్చి నా లైవ్ నా లైఫ్లో వచ్చి నువ్వు బూతులు మాట్లాడితే నేను కూడా చాలా చెప్పొచ్చు సో పీపుల్కి ఐ థింక్ అదే నచ్చింది ఐమ్ జస్ట్ లైక్ వెరీ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నాకు భయాలన్నీ పోయాయి నేను చాలా చూశాను లైఫ్లో ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని మై గాడ్ అలా అంటే నిజంగా ఇలా ఏదైనా ఉంటే సరే తగ్గుతా తగ్గుతూనే ఉండాలి ఇదే నాకు ఇది రా అంటే నేను జనానికి నచ్చాలంటే నేను ఇలా సైలెంట్గా ఉండాలి కానీ ఒక్కసారి ఒక షిఫ్ట్ అయింది నాలో క్యూకి నేను చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాదు ఒక మంచి వల్ల అలా అయిపోయాను ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది కానీ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అంత టార్చర్ అవసరం లేదు లైఫ్లో దిస్ ఈజ్ యువర్ లైఫ్ నువ్వే అది యునో యు హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ నేను ఇంకా ఐమ్ లైక్ నాకు హెప్ఫర్ వద్దు నేను నా మమ్మీ ఓకే మా మమ్మీ ఈజ్ హ్యాపీ విత్ మీ ఎప్పుడైనా మమ్మీకి నా మీద ఏదైనా కంప్లైంట్స్ లేవు బయట నుంచి కూడా మమ్మీకి ఏం కంప్లైంట్స్ రాలేదు నేనిక ఇలా చేస్తుంది నా పేరు నెనక కూడా ఎప్పటిదాకా దాకా కూడా కొంతమంది ముందు నేను తప్పుగా ఉండొచ్చు ఓన్లీ ఆన్ దిస్ రీజన్ కా మేబీ కానీ నాది ఏదైనా అది అలా షెడ్యూ అని రాలేదు తప్పు చేసింది నేను కానీ ఇప్పుడు రాలేదు సో ఎప్పుడు దాకా మై మదర్ ఈస్ హ్యాపీ విత్ మీ అప్పుడు దాకా ఓకే నేను లైఫ్లో కరెక్ట్గానే ఉన్నా అని అనుకుంటాను ఇప్పుడు తగ్గేదేలే అస్సలు నో 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 ఛాన్స్ ఎవడనో వచ్చినా సరే నేను నాకు తెలుసు నేను ఇలా ఉండాలి నా లైఫ్లో నేను అలానే ఉంటాను తప్పు ఉంటే నాకు అనిపిస్తే మమ్మీని అడుగుతాను మా ఇంట్లో వాళ్ళని అడుగుతాను తప్పు చేస్తున్నానా చేస్తున్నాను సరే మూసుకుని ఉంటాను బట్ నాకు తెలుసు నేను ఇలా ఉండాలి

నాకు సరిపోయి అంతా అయితే సంపాదించుకుంటున్నాను నిజంగా టు బి రియలీ ఆనెస్ట్ అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ యునో కష్టపడుతున్నాను అండ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు బ్రాండ్స్ వస్తున్నాయి అండ్ నేను అది సరిగ్గా ఉన్నా కాబట్టే మేబీ వస్తున్నాయి ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే కెమెరాలో కంటెంట్ మంచిగా రాదు బికాజ్ ఆబ్వియస్లీ ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ జనాలకి కూడా అది సాటిస్ఫయింగ్గా అనిపించదు నేను ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతున్నా నమ్ముతాను దట్ మీ పర్సనల్ లైఫ్ చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రొఫెషనల్ లైఫ్ కరెక్ట్గా ఉండ ఉండాలంటే అలా అనుకుంటాంలే ఒకవేళ అవన్న కెమెరా చేస్తా నువ్వు అన్నీ మర్చిపోయి ఉండాలి నేను ఆ టైప్ కాదు నాకు నా పర్సనల్ లైఫ్ ఇటు అటు ఉంటే నేను తట్టుకోలేను అది ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ నాకు బాండ్స్ అనేది చాలా నాకు ఫ్రెండ్షిప్ అయినా నేను మమ్మీతో కూడా గొడవ పడితే నేను ఇలా ఇలా షివర్ అవుతూ ఉంటాను అయ్యో మమ్మీ కోపంగా ఉంది కదా మమ్మీ కోపంగా ఉంది కదా హ్యాపీగా ఇలా ఉండాలి నేను సో నాకు ఫీలింగ్స్ బాండ్స్ అటాచ్మెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ తో నేను అందుకే నా పర్సనల్ లైఫ్లో నేను అందరినీ ఎంత మంచిగా చూసుకుంటానంటే ఎప్పుడు హర్ట్ చేయకుండా ఉంటాను నేను హర్ట్ చేస్తే కూడా ఐ విల్ మేక్ షర్ ఐ మేక్ మేక్ ఇట్ అప్ టు దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఎవరైనా ఉంటే ఎవరైనా అస్సలు ఐఎమ్ అ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ అంటే నేను మొత్తం ఇంకా ఐ థింక్ ఐ గో బియాండ్ ఓషన్స్ ఐ క్రాస్ ఓషన్స్ ఆఫ్ పీపుల్ నేను మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి నేను చాలా సెల్ఫ్లెస్గా ఉంటా సో అది థ్యాంక్ఫుల్లీ ఇప్పుడున్న నా లైఫ్లో ఉన్న పర్సన్స్ అందరూ అది అర్థం చేసుకుంటారు నో ఆ సెల్ఫ్ తను ఎంత మంచిగా అన్కండిషన్ లవ్ ఇస్తుంది కదా తనని అలా మోసం చేయకూడదు అందుకే దే ఆర్ మా ఇప్పుడున్న నా సర్కిల్ ఎంత బాగుందంటే నేను అందుకే మేబీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎందుకంటే అక్కడ ఏం ట్రామాస్ లేవు నాకు చాలా చూస్ చేసుకున్న ఈ సారీ నేనే తప్పు చేయలేదు బేసిక్ నేను ఎప్పుడో స్టార్టింగ్ లో ఈ కాస్టింగ్ కావచ్చులు వీటి గురించి వింటూ ఉన్నా సరే వెళ్తూ కొద్ది జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన అంత ట్రై చేయట్లే అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటకు తెలుసా దే వర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి సరే వస్తా కాల్ కట్ అయిపోయింది మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారు ఏం అడుగుతున్నారండి అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా అడుగు విన్నా కానీ ఇంత ఫ్రాంక్గా మరి అది ఏం ఏమి అడుగుతున్నారండి అలా కమిట్మెంట్ అడుగుతున్నారు ఇంకొంచెం కాంప్రమైజ్ లైక్ నేను నాకు టూ మినిట్స్కి ఏం అర్థం కాలేదు ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ బాగా భయంతో కాల్ కట్ చేసా తర్వాత నాకు నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్నప్పుడు తర్వాత కూర్చుని లైక్ అమ్మా ఇదే అయిందా నాతో లైక్ అండ్ అంతే దిస్ వాస్ వన్ అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వర్ లైక్ దేర్ ఈస్ ఇస్ బోల్డ్ క్యారెక్టర్ నేను వి వీ వాంట్ సీ హౌ యూ లుక్ ఇన్ దాట్ బోల్డ్ అవుట్ ఫిట్ ఆ వట్ ఎవర్ కెన్ యూ సెండ్ హా స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు సిగ్గు కూడా దిస్ ఇస్ దిస్ ఈస్ ది మరీ చీప్ ఇది చీప్ కూడా కాదు ఇది ఎక్కడో ఉంది సో ఐఎమ్ లైక్ అంతే లైక్ సరే కొన్ని ఇంకా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దే పాస్ ప్రాజెక్ట్స్ అన్నీ అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను అది లైక్ సెండ్ మీ ఆల్ లీ డీటెయిల్స్ దెన్ ఓన్లీ ఐ టాక్ టు యూ ఆర్ ఆల్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ

ముగ్గురు మీద ఒకటే సార్ క్రష్ ఎందుకు వచ్చింది రావచ్చు అండి క్రష్ అది క్రష్ ఎవరి మీద రావచ్చు బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగైన్ నేను ధృవ మూవీ చూసాగా కాదు అంటే ఐ పర్ఫామ్ పరేషానురా కదా డీలోతో ఆ సాంగ్ కి రిహర్సల్ చేసి చూస్తే ఆ సాంగ్ లైక్ అంత బాగున్నారు ఆయన ఆర్ఆర్ఆర్ ఒక షార్ట్ ఉంటుంది అలా డోర్ ఓపెన్ అవుతుంది అండ్ స్టాండింగ్ లైక్ దిస్ బా అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం అండ్ హీ హ్యాజ్ ఎవ్రీథింగ్ తో ఆనందేరగొండ గారు ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ టూ త్రీ టైమ్స్ కలిశాను నేను ఆయనకి కూడా చెప్పాను మీరు చాలా పేషెంట్గా ఉంటారండి అందుకే మీరు నాకు చాలా ఇష్టం అండ్ ఈజ్ లైక్ వెరీ హీస్ లైక్ వెరీ షాయ్ షాయ్ పర్సన్ నేను కూడా అనుకోలేదు నాకు అలా షాయ్ అబ్బాయిలు నచ్చుతారు కానీ ఈజ్ లైక్ నవ్వుతూ ఉంటారు అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఈస్ బీయింగ్ టూ స్వీట్ టు యూ అండ్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఇన్ ఇన్స్ నో అడోర్ చేయాలని ఉంటుంది సో ఐ అడోర్ హిమ్ నాగచైతన్య గారు అయితే ఈజ్ ఫుల్ కంప్లీట్ నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఆఫ్ ఇన్ఫాక్చు ఇన్ఫాక్చురేషన్ సాంగ్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ హీజ్ లుక్స్ స్పెక్స్ వేసుకోవడం వల్ల లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ అగైన్ లాంగ్ హెయిర్ బియర్డ్ అయినా హీ జస్ హీ జస్ట్ హ్యావ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది అయినా చాలా ఇష్టం